నటసింహ నందమూరి బాలకృష్ణ తెర మీద తెర వెనుక ఒకేలా ఉంటారు. ఆయన కొందరు కోపిస్తే అనుకున్నా మనసున్న మాత్రం వెన్న అని ఆయన దగ్గరగా చూసిన వారు చెబుతూ ఉంటారు. బాలయ్యలోని ఆ నిష్కల్మషమైన గుణాన్ని బేస్ చేసుకుని బోయపాటి ఆయనతో పాటు సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆయనతో పనిచేసిన ఏ దర్శకుడైనా ఆయనకు బాగా క్లోజ్ అయిపోతూ ఉంటారు. ఆయనకు దాపరికాలు ఉండవు, రాజకీయాలు అసలు ఉండవని అంటూ ఉంటారు. ఓ సామాన్యుడితో సైతం ఆయన ఒకేలా బిహేవ్ చేస్తారని తాజాగా బయటకొచ్చిన ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. अरे हम सबसे मिलते हैं, हम दूसरे हीरो के मुताबिक नहीं है। मैं एमएलए भी हूँ, हिंदुपुर के एमएलए भी हूँ, मैं अपना कैंसर हॉस्पिटल का चेयरमैन हूँ, बसव तारकम हॉस्पिटल। इतने काम है, मजा आता। अल्लाह शुक्र, अल्लाह बदल इतने काम दिया कि देखा जो बैठते उन लोग पागल सोचते। अब जैसे सीरियल देखते घर में बैठे, घर में बैठ के सीरियल देखे, दमा खराब हो गया। सीरियल देखे ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా 107వ చిత్రం తెరకెక్కుతోంది. ఆ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. షూటింగ్ కు ముందు టిఫిన్ చేసేందుకు ఓ రెస్టారెంట్ కు వెళ్లారు బాలయ్య. అక్కడ ఓ కుటుంబంతో కలిసి టిఫిన్ చేశారు. వారితో సరదాగా కబుర్లు చెప్పారు. హే బాయ్, టిఫిన్ చేసావా, ఇక మందులు వేసుకునే సమయం అయిందంటూ వారితో కలిసిపోయారు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చునే వారికి పిచ్చి ఆలోచనలు వస్తాయని చెప్పారు. టీవీ తక్కువ చూస్తే కళ్ళకు మంచిదని, అసలు చూడకపోతే మెదడుకు మంచిది అంటూ సరదాగా సంభాషించారు. బాలయ్య మాటలతో ఆ కుటుంబం నవ్వుకుంది. అభిమానులు బాలయ్య సింప్లిసిటీకి తెగ ముచ్చట పడుతున్నారు. అదే బాలయ్య అంటే జై బాలయ్య అంటూ కామెంట్లు పెడుతున్నారు. जी भाई जी, मैं अच्छा हुआ सबसे मिलकर। बहुत अच्छा, आपको देखो ना, बहुत रिस्क करना था, तो कुछ सही में बात कर रहे थे। अरे हम बहुत लोग हैं, ऑलमोस्ट 25-60 लोग हैं। अच्छा, आपके साथ भी? हाँ, अभी निकाल रहे हैं, कल जाके, कल छुट्टी है, कल सुबह मुहूर्त देखता हूँ। मुहूर्त देख के 9:18 खत्म, 9:18 गुरु। अरे भाई, अभी तो नाश्ता हो गया, अभी दवाई खाने का। हम बादाम पिस्ता बोलते हैं इसको। क्या बोलते हैं? बादाम पिस्ता, बादाम पिस्ता दवाई।